తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క ఆదాయ వ్యయాలను చూడగా ఈ రాశిలో విశాఖ నక్షత్రం చివరి పాదమే కాకుండా అనురాధ జ్యేష్ఠ సంపూర్ణంగా నాలుగు నాలుగు పాదాలు ఈ రాశి వారికే వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా వారికి కూడా చాలా తేడా ఉందండి. 8 ఆదాయం 14 వ్యయము, ఇక 4 రాజపూజ్యం 5 వ్యయం. రాజపూజ్య అవమానాలు కూడా తేడానే ఉన్నాయి, అవమానం ఎక్కువగా ఉంది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. మీరు చేయాల్సినటువంటి అంశము, మీరు ఈ రాశివారు వృశ్చిక రాశివారు సప్తమంలో బృహస్పతి వస్తున్నాడు, ఇన్ని రోజుల నుండి ఏ శుభకార్యాల గురించి మీరు వేడ్చి చేస్తూ ఉన్నారో ఆ శుభకార్యాలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి శుభకార్యాలు. కొంతమందికి ఇబ్బంది పడి అవివాహితంగా ఉన్నటువంటి 40 సంవత్సరాల వారు 45 సంవత్సరాల బ్రహ్మచారులు కనబడుతూ ఉన్నారు. పాపం స్త్రీలకు కూడా కొంతమందికి వివాహం కాక ఇబ్బంది ఉండేటువంటి ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వీరు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఇప్పుడు వివాహం కావడానికి అవకాశం. ఈ క్రోధీనామ సంవత్సరంలో మీరు మీ ఇంట్లో శుభకార్యాలను చూస్తారు. కుటుంబ సౌఖ్యమే కాకుండా పంచమంలో రాహు యొక్క ఫలితం చేత ఉద్యోగ సద్యోగాల్లో సద్భావన అనేటువంటిది లోపించింది ఇన్ని రోజుల నుండి. కొంత ఆర్థిక ఒడిదొడుకులు అంటే మీరు అప్పు ఇవ్వడం చేత కూడా కొంతమంది మీకు శత్రువులుగా మారారు. వాళ్ళందరితో సత్సంబంధాలు అనేటువంటి ఏర్పడతాయి. పూర్వభాకీలు లభించేటువంటి కాలం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, దాన్ని మర్చిపోవద్దు. మిగతా వారికి ఎవరికి అట్లా ఆ విధమైనటువంటి సద్గుణం అనేటువంటిది లేదండి. మీరు చేయాల్సిన జాగ్రత్త ఏమిటి అనంటే, మన బీవన్ మీడియా ద్వారా ఒక జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ప్రయాణాదులు వద్దు, దూర ప్రయాణాలు చేయకూడదు. చతుర్థంలో శనీశ్వరుడున్నాడు, మరిచిపోకండి. దూర ప్రయాణాలు చేయడం చేత ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కొంతమందికి వారి గోచారాది స్థితులు బాగాలేకుంటే యాక్సిడెంటల్స్ అయినటువంటివి కూడా చూసాం చతుర్థంలో శనీశ్వరుడు ఉండడం చేత. మీరే ఖచ్చితంగా వెళ్ళాల్సిన స్థితి ఉంటే మాత్రం మీరు డ్రైవింగ్ మానుకొని ఇతరుల చేత డ్రైవింగ్ చేసుకుని ఆ విధమైనటువంటి ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఆవశ్యక పూరితమైనటువంటి ప్రయాణాలు చెయ్యండి. కానీ రోజూ తిరుగుతూ మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తీసుకొచ్చుకోవద్దు. చతుర్థంలో శనీశ్వరుడు ఉండడం చేత ఆ ఇబ్బందులు ఎట్లా పోతాయి అనంటే, సుందరాకాండ పారాయణం చేయండి. మీరు ప్రయాణం చేసిన ఒక విధమైనటువంటి అంశాన్ని, మరి ప్రయాణ భయాలు పోవాలి అనంటే ఏమి చెయ్యాలి అనంటే, రామరక్షా స్తోత్రం చదివిపోండి, మీకు ఖచ్చితంగా ఇబ్బందులు తొలగుతాయి.